దేవునామానికి మహిమ కలుగునిగాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకంటే బాగుండాలంటే ఏం బాగున్నారమ్మా అంటారు కానీ ఎక్కడ చూసినా భయంకరమైన దినాల్లో మనమున్నాం ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని భయపడిపోతూ ఉన్నాం ఎందుకంటే భయంకరమైన వైరస్ ప్రపంచనంతటిని ఊపి ఇడ్చిపెడుతుంది ఎవరికి ఉన్నదా ఎవరికి లేదా కూడా తెలియదు ఎందుకంటే జ్వరం అంటే తెలియదు కానీ కొంతమందికి ఉంటున్నది కానీ పైకి తెలియటం లేదు మహాభయంకరమైన పరిస్థితుల్లో ఎక్కడ చెడు ఒక్క దగ్గరే కాదు కానీ ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితుల్లో అట్టు ఉడికిపోతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం మరి మనల్ని కాపాడుతున్న దేవునికి ఒకసారి మనం హాలలుయ చెప్దామా హాలూయ హాలూయ ఎందుకంటే మనల్ని బ్రతికని ఈ దినాన్ని నిన్ను నన్ను సజీవులు గురించి ఈ టీవీ దగ్గర కూర్చుని వాక్యం చెప్పడానికి దేవుడి ఇచ్చిన ఆ మహాకృపను బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించాలని చెప్పాలి ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు సజీవుడైన దేవుడు మృత్యుని జయించిన దేవుడు మనల్ని సజీవులుగా ఉంచిన దేవుడు గొప్ప దేవుడు అలాంటి దేవుణ్ణి ప్రతినిత్యము మనం స్థుతి చెల్లించాలి ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలుసు ఎక్కడ చూడండి ఏమైందండి చనిపోయిందండి ఎట్లాంటి కరోనా వ్యాధం ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం నా ప్రిబిడ్డ మరి దేవునికి దగ్గరగా ఉంటున్నావా ఈ శరీరం నేను ఎప్పుడు చెప్తాను ఈ శరీరం ఎప్పటికైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రతినిత్యము సిద్ధపడి ఉండాలి ఎందుకంటే భయంకరమైన దినాలంటే వర్షాలు భయంకరమైన వర్షాలు తుఫానులు తిండి లేనితనము భయంకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ అయితే భయంకరంగా వరదల్లో కొట్టుకుపోయి నీళ్లలో ఇండ్లలో నీళ్ళు వచ్చేసి ఇండ్లు కూలిపోయి భవనాలు కూలిపోయి భయంకరమైన పరిస్థితులు కరెంటు వల్ల అనేక మంది మరి చనిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే వేదనలకు ప్రారంభ ప్రభు రాక్కడ సమీపంలో నా ప్రివిడ ప్రభు అక్కడ సమీపంగా ఉంది కాబట్టి దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా మరణానికి భయపడిపోతున్నాం ఏం జరుగుతుందో ఎందుకంటే మరణము మనకింటికీ లెక్కుచుండదట అని బైబిల్లో రాయబడింది ఎందుకంటే స్త్రీలారా ఇరుమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ అర్చనంలో చూస్తే స్త్రీలారా అంగలార్చుడి రోదనం చేయ స్త్రీలను కనుకొని పిలవనంపుడి మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి ఒకరికొరకు అంగలార్పు విద్య నేర్పడి వీధుల్లో పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకు అంటే మనల్ని నాశనం చేయడానికి మరణము మనకిటికి కిటికీ ఎక్కడో కాదు మరణం మన ఇంటి దగ్గర ఉంది మన ఇంట్లోనే పొంచింది భయంకరమైన దినాల్లో మనమున్న ప్రివిడ ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు ఏమవుతుందని టీచర్స్ అయితే స్కూల్కి పిల్లల్ని పంపించలేకపోతున్నారు టీచర్స్కి సకమే జీతం ఎక్కడ చూడండి ఉద్యోగాలు లేవు ఎంతో కంగారు పడిపోతున్నారు ఐటీ కంపెనీలు అయితే మూతమే పడుతున్నాయి భయపడిపోతున్నారు అమెరికా దేశంలో అయితే ఎక్కడ చూడండి మరణవేదనే వినపడుతున్నది మరణ మృదంగం రోగుతున్నది కానీ మన జీవం గల దేవుడు మనతో ఉన్న దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఎప్పుడో తెలుసా ఆయన మనం విశ్వసించినప్పుడు ఆయనలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు ప్రార్థించుకుందాం దగల తండ్రి పరిశుద్ధుడా నీకు వంధనాల తండ్రి ఇక బలహీనరాలనైనా నన్ను నీ సిల్వ చాటుకు మరుగుపరిచి మీరు మహిం పొందుకొనమని ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా ఏ బాధతో ఇంట్లో ప్రతి ఇంట్లో అమ్మ ప్రార్థించండమ్మ జ్వరం వస్తున్నది అమ్మ ప్రార్థించండి దగ్గున్నది అమ్మ భయంకరంగా ఆహారం లేదమ్మా మాకు చాలా కష్టం ఉందమ్మా నీళ్ళల్లో మునిగిపోతున్నామమ్మ మా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ఆందోళనకరంగా ఉంది ఎక్కడ పోదామన్నా ఉద్యోగాలు లేవు ఎక్కడ పోదామన్నా పనిలో పెట్టుకోవటం లేదు ప్రార్థించడం మా అని అనేక మంది నాన్న ప్రవా ప్రార్థించమని అడుగుతున్నారయ్యా మేమందరం కలిసి నీకు పెట్టుకుంటున్నాం తండ్రి అయ్యా కృపచూపు వాడు నీవు నాయన అసలు కార్యాలు జరిగించేవాడువి నీవు నాయన అద్భుతాలు చేయి నీవు నాయన నీ పాదాలు పట్టుకుంటే సమస్తాన్ని నీ గొప్ప దేవుడు అయ్యా అందుని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇక బలహీనరాలని నీ బలముతో నింపు నా ఆయన నీ శక్తితో నింపు అయ్యా నీ సిలవ చాటుకు మరుగుపరచి అందుకార శక్తులన్నిటిని బంధించి ఇక నాయన మీరు మాయం పొందుకున్నామని ఏ సతి పరిశుద్ధ అడుగుచున్నాను తండ్రి బట్ట అమ్మే మరి ఇవి రోజు మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను ఎందుకంటే నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా నిజమే బ్రతికింపవా మరల మమ్మల్ని బ్రతికించండి అయ్యా మరి డాక్టర్ల దగ్గర పరిగెడుతున్నాం క్వారంటైన్లో చాలా మంది ఉన్నారు తర్వాత వెంటిలేటర్స్ మీద చాలా మంది ఉన్నారు మరి మధ్యన బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు క్రైస్తవ పాటలు పాడ ఆయన కూడా వెంటిలేటర్ మీద ఉన్నాడు ఎప్పుడో బ్రతుకుతాడో ఏమై అందరూ ఆయన బ్రతకాలని అందరం ప్రార్థన చేస్తున్నాం మనం అనేక మంది మన క్రైస్తవులు మన బిడ్డలు నమ్మిన బిడ్డలు అనేక మంది వెంటిలేటర్స్ మీద ఉన్నారు కానీ వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి అందుకే అన్నాడు మేము సంతోషించినట్లు నేను మరలా మమ్మల్ని బ్రతికించేవాన్ని నాయన మనం ప్రార్థన చేయాలి ప్రతినిత్యం డాక్టర్లు కాదు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తున్నారు వాళ్ళకు కూడా ఇది పరిస్థితి వచ్చింది కరోనా వైరస్ వచ్చింది ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ కరోనా వైరస్ చనిపోతూ ఉన్నారు అలాగే పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి నా ప్రివిడ ఈ శరీరం మట్టిదే మట్టిలో కలిసిపోయి ఈ శరీరానికి మనం భయపడిపోతున్నామే కానీ ఆత్మ నశించిపోతే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేశారా నా ప్రివిడ అందుకే ఆయన అంటున్నాడు ద్వితీయోపదేశ కాండ ముప్పై రెండు అధ్యాయ ముప్పై తొమ్మిదో వచ్చనంలో ఇదిగో నేను నేనే దేవుడని నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించి వాడను బ్రతికించి వాడను నేనే మృతి నొందించేవాడని నేనే అన్నాడు బ్రతికించి వాడని నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే ఎంత మంచి మాటలు కదా ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినాం అని అన్నాడు ఇదిగో నేను నేనే దేవుడని నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించేవాడను బ్రతికించి నేనే డాక్టర్లు కాదండి బ్రతికించేవాడు మృతి నొందిస్తారు కానీ బ్రతికించడం వాళ్ళ చేతిలో లేదు డాక్టర్లకు కూడా కరోనా వైరస్ విడిచిపెడతలేదు ఎవరిని విడిచిపెడతలేదు గొప్ప వాళ్ళని చిన్నవాళ్ళని పేదవాళ్ళని అందరినీ మొత్తం చుట్టపెట్టేస్తున్నది భయపడిపోతున్నారు ఊపిరి ఆడకుండా చేసేస్తుంది ఇంతకుముందు గుండె నొప్పి ఉన్నది బీపీ షుగర్ ఉన్నా బ్రతికిపోయేవాళ్ళం కానీ కరోనా వైరస్ వచ్చినప్పుడు బ్రతకడానికి కూడా ఆయాసము భయంకరమైన జ్వరము లంగ్స్ అంతా పట్టేసి ఊపిరి ఆడనియకుండా సాతానుడు బిగించేస్తున్నాడు కానీ గొప్ప దేవుడు తెలుసా మన దేవుడు బ్రతికించే దేవుడు అందుకంటే బ్రతికించేవాడని నేనే గాయపరచేవాడని నేనే స్వస్థపరచేవాడని నేనే ఎంత మంచి మాటలు కదా బ్రతికించి వాడు ఆయన స్వస్థపరిచేవాడు ఆయన ఇంకా నా చేతిలోండి విడిపించి వాడు ఎవడనూ లేడు నిజమే కదా ఆయన చేతిలోంచి డాక్టర్స్ కూడా ఏమైనా విడిపించగలుగుతున్నారా కరోనా వైరస్ని ఎవరు బాగు చేయలేకపోతున్నారు కానీ ఆయన అన్నాడు నా చేతిలో నుండి విడిపించి వాడు ఎవ్వడనూ లేడు ఎవ్వరు లేరు కానీ ఆయన అన్నాడు నేనే పునరుత్నములు జీవమునై ఉన్నానన్నాడు ఒకవేళ మీరు చనిపోయినా కూడా తిరిగి లేస్తారన్నాడు గొప్ప మాటలు మనకి నేనే పునరుత్నం అన్నాడు ఇంకేమన్నానంటే మన ప్రకటన గ్రంథం అవటవాధ్యాయం పద్దెనిమిదవ వచ్చనంలో నేను మొదటి వాడని కడపటివాడని జీవించి వాడని మృతుడ నైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను ఎంత గొప్ప మాటలు ఇవి మృతుడ నైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అన్న ఎంత గొప్ప దేవుడు అండి మనతో సజీవుడైన దేవుడు మనల్ని కూడా సజీవులుగా ఉంచుతాడు మృత్యునందించి వాడను బ్రతికించి వాడని వాడను నేనే అన్నాడు డాక్టర్లు కాదు కాబట్టి ఇంకేమన్నా అంటే మరియు మరణం యొక్క ఈ పాతాల యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయట ఆయన స్వాధీనములు అందుకే ఆయనను ఆశ్రయించాలి అందుకే ఆయనను పాదలు పట్టుకోవాలి అందుకే దావిద భక్తులు అండి నీ ప్రజలు నీ అందరు సంతోషించిన అయ్యా మేము నీ ప్రజలమయ్యా మేము సంతోషంగా ఉన్నారు నువ్వు మరలా మళ్ళీ మమ్మల్ని బ్రతికింపవా చక్కని ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం అందుకే మరణం తర్వాత ఎవరైనా బ్రతకగలరా అని అంటే మన యోబు అంటున్నాడు యోగ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ నా విమోచకుడు సజీవుడు తర్వాత ఆయన భూమి మీద నిలిచినేను ఎరుకుదును ఇలాగ నా చర్మం చీకిపోయినను తర్వాత శరీరముతో దేవుణ్ణి నేను చూచాను ఆ విశ్వాసం నీకుంది అబిడ్ చర్వం చీకపోయినా పర్వాలేదు ఈ లోకమంతా పోయిన పర్వాలేదు కానీ నేను తప్పకుండా ఆయన నేను కన్నులా రాొచ్చేదని అన్నాడు చూస్తావా ఆయనను ఆయన చూడాలంటే ఆయనకు దగ్గరగా జీవించాలి ఆయనలో నువ్వు బ్రతకాలి మనలో ఎప్పుడు మనం ఆగిపోతామో మనకి తెలియదు ఏ క్షణాన్ని కరోనా వైరస్ కాదు ఏలాగైనా మరణిస్తున్నాం ఎలా మరణిస్తామో మనకి తెలియదు కానీ పరలోకానికి వెళ్ళే ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి వరకు సిద్ధపడి ఉన్నావా ప్రభు ఈ దినాన్ని నేను అడుగుతున్నాడు నా ప్రిబిడ ఏ వేదనతో ఏ దుఃఖంతో ఉన్నావో దేవునికి తెలుసు నాకు తెలియదు కానీ ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నావో నాకు తెలియదు కానీ ప్రభు నిన్ను అడుగుతున్నాడు బిడ్డ ఎడుస్తున్నావా భయపడుతున్నావా భయపడకు స్వస్థపరచేవాడని నేనే నేనే బ్రతికించేవాడు నేనే ఇగ పాత లోకం యొక్క పరలోకం యొక్క తాళ చేతులు నా దాని దగ్గర ఉన్న బిడ్డ ఎందుకు భయపడుతున్నావు భయపడకు దేవుడు ప్రతినిత్యం మనం భయపడిపోతూ ఉన్నాం ఏం జరుగుతుంది ఉద్యోగాలు ఉంటాయో లేవో బిడ్డలు ఉద్యోగాలు అవుతాయో లేవో బిడ్డల చదువులు ఏమైపోతున్నాయి ఇప్పుడు చదువులు అన్నీ చూస్తున్నాం మనం ఇంకా స్కూల్స్ తెరవలేదండి ఇంకా స్కూల్స్ తెరవలేదు పిల్లలు ఆన్లైన్లో చదువుకుని ఏం చదువుతారు నిద్రపోతూ ఉంటారు ఆ టీచర్ చెప్పుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటుంది కానీ భయంకరమైన పరిస్థితులు జీతాలు సకం సకం జీతాలు కొంతమందికి అయితే లేవు కొంతమంది అయితే వేదనతో బాధలో దుఃఖంలో ఉన్నారు ఎంతమంది ఎవరిని కదుపుదామన్నా భయపడిపోతున్నారు ఏమవుతుందో తెలియట్లేదమ్మా ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాం ఎన్నో ఈఎంఐలు కట్టాలి ఎంతోమందికి మరి కార్లు ఎన్నో తీసుకున్నారు లోన్లు తీసుకున్నారు ఐఎంఐ కట్టలేక మనుషులు లేక ప్రయాణం చేయలేక ఎప్పుడైనా మన జీవితంలో ఉందండి ట్రైన్స్ ఆగిపోయినాయా ఎప్పుడు ఆగిపోలేదు బస్సులు ఆగిపోయినాయి ఏమో కానీ స్ట్రైక్ చేసినప్పుడు ట్రైన్స్ ఎప్పుడన్నా ఆగిపోయినాయా ట్రైన్స్ ఆగిపోయినాయి భయపడిపోతున్నారు ఏమవుతుందో ఈ ప్రపంచం ఏమవుతుందో ఎటుపోతుందో ఎట్లా బ్రతుకుతాము బయటికి వెళ్ళాలంటే భయం ఇంట్లో ఉండాలన్నా భయము ఎవరితో మాట్లాడాలన్నా భయము ఏదన్నా తినాలన్నా భయము ఇంతకుముందు ఓ చాట్ బండలి నెన్ను తినేద్దరు బయటంతా అసలు ఇంట్లో కూడా వండేవాళ్ళు కాదు బయటనే తిరిగేసేవాళ్ళు చాలామంది కానీ ఇప్పుడైతే అంత లాక్డౌన్ చేశారు ఎందుకో తెలుసా దేవునికి దగ్గరగా ఉండాలని దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలని దేవునితో నువ్వు మాట్లాడాలని దేవుని సన్నిధిలో కూర్చొని ఇరవై నాలుగు గంటలు కాకున్నా కానీ అయ్యా ఈ పరిస్థితి ఉన్నదయ్యా ఈ భయంకరమైన పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించేవాడు నీవు నాయన నువ్వు తప్ప కాశ్రయం ఏదయ్యా అని మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే ఎషియా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిలో నేను వారి ప్రవర్తన చూచితిని వారిని స్వస్థపరచుతును వారిని నడిపించును వారిలో దుఃఖించి వారిని ఓదార్చదును ఎవరంటారండి ఓదార్స్తారు మనల్ని మనం ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తారు మనం బాధలో ఉన్నామంటే అవతల వాళ్ళకి ఎంత సంతోషమో బాగైందిరా వాళ్ళకి అంటారు కరోనా వచ్చిందనుకోండి వైరస్ చాలా కుటుంబాలు వచ్చినాయి బయటికి చెప్తలేరు కానీ వచ్చినాయి కానీ వాళ్ళు ఏమైనా చెప్తే మా ఇంటికి రారేమో మాతో మాట్లాడరేమో అని భయపడిపోతున్నారు కానీ ఇక్కడ ప్రభు అన్నాడు వారిని నడిపింతును వారిని స్వస్థపరచదును వారిలో దుఃఖించి వారిని ఓదార్చదును ఓదార్చే దేవుడు మన దేవుడు మన కన్నీటిని తుడిచే దేవుడు మనతో ఉన్నాడమ్మా భయపడకూడదానికే వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకు సమాధానం సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదునని యహోవా సెలవిచ్చున్నాడు అలా లూయ నిన్ను స్వస్థపరచు ఏహోవాను నేనే అన్నాడు భయపడుకున్నాడు దిగులు పడకు నేను బలపరుతును ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు కలవరము ఎందుకు ఓదార్చే దేవుడు మనతో ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి అందుకే మనం తెలుసు మార్కస్ వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వరకు చూస్తే రక్తస్రావం గల స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ చాలా బాధపడుతున్నట్టు ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి మరి తిరిగినట్లు మనం చూస్తున్నాం అనేక వైద్యుల చేతి ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినది ఈ వ్యాయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడను ఆమె ఏసును గూర్చి విని విన్నదట నువ్వెన్ని రోజుల నుంచి దేవుని వాక్యం వింటున్నావు నువ్వెన్ని రోజులు ప్రభు సన్నిధిలో ఉంటున్నావు క్రైస్తవుడిగా ఎన్ని సంవత్సరాలుగా పిలవబడుతున్నావు దేవుని దగ్గరికి వచ్చినావా ఆమె విన్నది అంతే ఎన్నో తిప్పలు పడ్డది మన జీవితాల్లో కూడా అంతే ఎన్నో శ్రమలు బాధలు ఇబ్బందులు ఇరుకులు అన్నీ కలిగినా దేవుని సన్నిధికి వచ్చినావా విశ్వాసంతో ఆమె వచ్చి వెనుకను వచ్చి మనకిది అంతే ఎన్నోసార్లు చదువుకున్నావు వెనుకొచ్చి వస్త్రపు చెంగును ముట్టుకొని నేను బాగుపడదని అనుకొని వచ్చి పట్టుకున్నది నువ్వు అలాంటి విశ్వాసం ఉన్నదా నీకు దేవుడు తప్పకుండా నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు తప్పకుండా నా కష్టాలను తీరుస్తాడు నాకున్న సమస్యలన్నీ ఎన్నో సంవత్సరాలుగా నేను బాధలు అనుభవిస్తున్నా కానీ ఏసై దగ్గరికి వచ్చి ఏసఐ పాదాల దగ్గర కూర్చుని ఎసఐ ఆ నువ్వే తండ్రి మాకు దేవుడు నీవే నాయన మమ్మల్ని బాగుపరిచేవాడు నీవే నాయన మా కష్టాలు తీర్చేవాడు నీవే నాయన మా కుటుంబాల్లో నెమ్మదినిచ్చేవాడు నాయన మాకు ఆశ్రయం నీవేనాయన అని ఎప్పుడన్నా వచ్చినావా బిడ్డ ఫోన్ చేస్తారు మాకు టీవీలో ప్రోగ్రామ్ వస్తుంటే ఫోన్ చేస్తారు ఆ నెంబర్ చూసుకుని ఫోన్ చేస్తా అమ్మా మా కొరకు ప్రార్థించండి అమ్మా మాకు ఈ కష్టం ఉన్నదమ్మా ప్రార్థించండి ప్రార్థిస్తాం ప్రార్థించమని కాదు కానీ ప్రార్థిస్తాం కానీ నువ్వెప్పుడు ప్రార్థిస్తావు నా ప్రిబిడ్డ నువ్వు ప్రార్థించు నీ కుటుంబం ఇది మంచి సమయం దేవుడి ఇచ్చాడు నువ్వు నీ కుటుంబం దేవుని సన్నిధిలో కూర్చుని ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఎంత దైవజనులు కూర్చుని ఎన్నో వాక్యాలు ప్రకటిస్తున్నారు ప్రభుకు దగ్గరగా ఉండాలి తెల్వారుజాముని అనేక లైవ్ ప్రోగ్రాములు జరుగుతున్నాయి అందులో వచ్చి నువ్వు నీ పిల్లలు కలిసి కూర్చొని ప్రార్థిస్తున్నారని అప్పుడు బిడ్డ ఎప్పుడు చూసినా ఇంతకుముందు అయితే రండి ప్రార్థనకి రండి గుడికి రండి అంటే ఎక్కడ వీలుంటుందమ్మా మా పిల్లలు ట్యూషన్లకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఎవరు లేరు ఏమండి రాటలేరు ఎందుకంటే ఎక్కడ సిస్టర్ మాకు ఉద్యోగంలోనే చాలా బిజీ అయిపోయింది మాకు ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు కానీ మేము అట్లా ఆడవాళ్ళని అడితే ఏంటమ్మా ఇంట్లో పని చేసుకోవాలి గుడికి రావాలంటే చాలా కష్టం ఇప్పుడు గుడులు కూడా లేవు ఇంట్లోకే దేవుని సన్నిధి వచ్చేసింది ఆ సన్నిధి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నవా కొంతమందిని నేను చూశాను టీవీలో అంటే జూమ్లో చూసాను ఆ ప్రసంగికులు ప్రసంగిస్తుంటుంటే ఏదో అట్లేసిపోయి ఇటు వెళ్ళిపోయి ఇటు కూర్చుని అటు పోయి ఇటు కూర్చుని అట్లున్నారు దేవుడు అంటే భయం లేదా అదే సీరియల్లో అయితే కదలకుండా కూర్చుంటామా ఎవరైనా ముచ్చట్లు మాట్లాడుతుంటే కదలకుండా వింటాం మనం మరి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నామన్నా ప్రబిడ్డ బిడ్డ అనేది ఆయన గురించి విన్నది విని వచ్చింది విశ్వాసంతో ఆయన వెనుక నుంచి ఆయన చేంగని పట్టుకుంది హాలో మరి స్వస్థపరచబడినట్లు ఎందుకంటే వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకుంది బాధ ఎప్పుడు ఉంటే ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయనతో మనం ఉన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఎలాంటి వ్యాధులైనా ఎలాంటి రోగాలైనా ఎలాంటి పరిస్థితులైనా చక్కపరచగలవాడు మన దేవుడు గొప్ప దేవుడు మన ఏసయ దేవుడు మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఇంకేము చూడండి ముప్పై మూడవ వచనంలో అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకు చూచి ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతంతయు ఆయనతో చెప్పేది ఎవరు ముట్టుకున్నారు ఎవరంటే శిష్యులు అన్నారు ఎవరు నీ మీద పడుతున్నారు అయ్యి అందుకే పెట్టారు నాలో ప్రభావం వెళ్ళిపోతున్నదని కానీ ఆమె ఏం చేసింది తెలుసా ప్రభు తనకు జరిగిన సాక్ష్యాన్ని ఇతరులకు పంచాలన్న ఉద్దేశంతో ఆయన అడిగినప్పుడు ఆమె అంటుంది తన ఎదుట సాగిలపడి వణుకుచ్చి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను మన సంగతులు ఎవరికి చెప్తాం పక్క వాళ్ళకి చెప్తాం ఎదుటి ఇంటి వాళ్ళకి చెప్తాం ఎవరెవరికో చెప్తాం సంగతులు వాళ్ళ సంగతులు విని మంచిగా ఉంటారా మనల్ని బజార్ పాలు చేస్తారు కానీ ఏమేమి చేస్తుందంటే ఆ తన సంగతి ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచను సమాధానం గల దానివై పొమ్ము నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో చెప్పాను అలెలుయ్య అలెలుయ అందుకన్నాడు దూరస్తులకు సమీపస్తులకు సమాధానం సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఎస్షయా గ్రంథం యాభై ఏడవ అజ్యాయం పద్దెనిమిదవ వచ్చినం ఆమెకు సమాధానం ఇయ్యలేడా ఇచ్చాడు నీకు ఇది నాన్న ఇయ్యాలని ఆయన ఇష్టపడుతున్నాడు మీ ఇంట్లో కుట్లాటలు భార్య భర్తల మధ్యన సమాధానం లేక బిడ్డల మధ్యన సమాధానం లేక అత్త కోడల మధ్యన సమాధానం లేక ఇరుగు పొరుగు వారి మధ్యన సమాధానం లేక ఉన్న పరిస్థితిలో ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనం వచ్చి కూర్చుంటామో ఆయన సన్నిధిలో అయ్యా నువ్వు ఉన్నవయ్యా నువ్వు నన్ను చూస్తున్నావయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా ఇగో నా కష్టం ఈ రీతికి ఉందయ్యా నా బాధ లాగుందయ్యా అని నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థించినప్పుడు ఎందుకు మార్చలేడు ప్రభు తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాడు ఆయన స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు నేనే స్వస్థపరిచేవాడని అంటున్నాడు కాబట్టి మనం తెలుసు ఆయన స్వస్థపరిచే దేవుడు మతేసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు మనం చూస్తే అనేక రోగులను ఆయన స్వస్థపరచాడు ఎవరెవరి రోగులు స్వస్థపరిచాడు ఏసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించచ్చు ప్రజలలోని ప్రతి వ్యాధిని మనుషుల్లో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గల అందంతటా సంచరించను ఆయన కీర్తి సిరియా దేశం అన్నంతటా వ్యాపించను నానా విధములైన రోగములు చేతను వేదనల చేతను వేదంతో ఉన్నవా ఆయన సన్నిధికి రా రోగంతో ఉన్నవా ఆయన సన్నిధికి రా ఆయన దగ్గరికి రా ఇంకేమన్నా నడుచుడు నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ రోగాల చేత దయ్యాల చేత పీడింపబడిన వాళ్ళందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఇండ్లలో ఉన్నారు కానీ ఎవరైతే ఆయన దగ్గరికి తీసుకొచ్చారో ఎవరైతే ఆయన పాదాల దగ్గరికి వచ్చారో వాళ్ళందరినీ స్వస్థపరచడం హాలేలు ఇది నా నేను నువ్వే వేదంతో ఉన్నావు నువ్వే బాధతో ఉన్నావు ఏ దుఃఖంతో ఉన్నావు సమాధానం లేకుండా వేదనతో అందుకే అందుకంటున్నాడు వేదనల చేతను ఏ వేదనతో ఉన్నావో నాకు తెలియదు నీ వేదన తీర్చడానికి మన దేవుడు సజీవుడు అయి ఉన్నాడు నా విమోచకుడు సజీవుడు నిన్ను సజీవుడు గారు సజీవురాలుగా ఉంచే దేవుడు మనతో ఉన్నాడు రోగపీడతులని ఆయన స్వస్థపరిచాడు బాగులేని వారిని అయినా స్వస్థపరిచాడు అపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయ ముప్పై మూడు నుంచి ముప్పై పక్షవాయువు గలవాన్ని స్వస్థపరిచాడు అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిదేండ్ల నుండి మంచం పట్టి ఉండిన అయిన అని ఒక మనిషిని చూసి పేతురు అయినయా ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు నీవు లేచి నీ పరుపు పరుచుకునమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచాను చూసారా ఆయన ప్రార్థించాడు ఆయన ఏమన్నాడు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు మనల్ని స్వస్థపరిచేది ఎవరండి నేను కాదండి ఎవరు కాదు స్వస్థపరిచేవాడు ఏసుక్రీస్తు ఆయన మన కొరకు ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది కాబట్టి స్వస్థపరిచే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి భయపడదు ఆయన అన్ని అందుకే అన్నాడు నేను స్వస్థపరిచేవాడిని నేను మృతి నొందించి వాడని బ్రతికించి వాడను గాయపరచువాడను స్వస్థపరచువాడని ఎంత గొప్ప మాటలు గాయాలు కట్టే దేవుడు అండి మనతో ఉన్నాడు మనం చూస్తాం దయ్యం పట్టిన స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం లోక స్వార్థ ఎనిమిది ఐదు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు చూస్తే మరి మనకు తెలుసు సేనా దయం మరి భయంకరంగా మరి ఆ ప్రాంతాలంతా తిరుక్కుంటూ గాయాలు చేసుకుంటూ బట్టలు లేకుండా ఉన్న ఆయన దగ్గరికి మరి ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎవరంటే నేను సేనా అని గాయపరచుకుని కట్టెలు అన్నీ తెంపేసుకుని భయంకరంగా రాళ్లతో గాయాలు పరుచుకునేవాడు అలాంటి వ్యక్తిని దేవుడు బాగా చేసాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా నువ్వే వ్యాధితో బాధపడుతున్నావు ఏ రోగంతో ఏ దయ్యం పట్టిందంతా బాధపడుతున్నావు దేవుడు స్వస్థపరిచే దేవుడు నీతో ఉన్నాడు భయపడకు ఆయన అన్నాడు పోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడే ఏసు పాదముల కూర్చుండట్టు చూచి భయపడరట్టు అందరు చూసరా దేవుడు గొప్ప దేవుడు అండి మనం స్వస్థపరిచే దేవుడు అనేక రోగాలను స్వస్థపరిచాడు చనిపోయిన వారిని లేపాడు కుష్ఠ రోగుల్ని ముట్టాడు స్వస్థపరిచాడు గుడ్డి వారిని స్వస్థపరిచాడు అంత గొప్ప దేవుడే మన కళ్ళారా మనం ఏదో పుస్తకాల్లో రాసింది చదవలేదు ఆయన జీవితాన్ని మన ముందట పెట్టాడు నేను స్వస్థపరుస్తానంటాడు నా ప్రియబిడ్డ ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియబిడ్డ నేను స్వస్థపరిచే దేవుడి నీతో ఉన్నాడు నీ కష్టాలను తీర్చే దేవుడి నీతో ఉన్నాడు ఎందుకు భయపడతా తల్లి భయపడద్దు అందుకే అన్నాడు ఆయన అన్నాడు రమ్మని పిలుస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుమొంగిపోయిన స్త్రీని ఆయన చూచి రమ్మని పిలిచి ఆమె మీద చేతులుంచగా నడము చక్కగా నిలబడ్డాయి నా ప్రిబిడ్డ ఆయన నిన్ను పిలుస్తున్నాడు అమ్మ రా నీ ఏ వేదనతో ఉన్నావో ఏ కష్టంతో ఉన్నావో ఏ బాధతో ఉన్నావో ఏ దుఃఖంలో ఉన్నావో నీకు నెమ్మది లేదా నెమ్మది ఇగల గొప్ప వేసే మనతో ఉన్నాడమ్మా ఎందుకు భయపడతావు ప్రిబిడ్డ భయపడదు ఆయన అంటున్నాడు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను ప్రవర్తన చూసేనంటున్నాడు కాబట్టి ఆయన ఇంకేమంటే మనం చూస్తాం దేవుడు మనతో ఉన్నాడు యష్యా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఇలాగ సెలవిచ్చినాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయటకును వినయము గల వారి యొద్దును దిదీన మనస్సు గల వారి నివసించుచున్నాను నేను నిత్యము వాడను కాను నేను ఎల్లప్పుడూ కోపించేవాడని కాను అలా గుండిని నీళ్ళ నా మూలంగా జీవాత్మ క్షీణించిపోదు మనుషులంటే కోపం చేసేసి కక్ష చేసి చంపేయాలని చూస్తారు ఆయన అన్నాడు నేను ఎల్లప్పుడు వ్యాధి పాడేవాడిని కా నేను ఎప్పుడు కోపించేవాడని కానీ ఏంటి నేను పుట్టించి నరలను క్షీణించిపోదురు వారి లోభం వలన కలిగిన దోషముని బట్టి నేను ఆగ్రపడి వారిని కొట్టి తిని నేను నా ముఖం మరుగు చేసుకుని కోపించుతుని వారు తిరగబడి తమకిష్టమైన మార్గం నడుచుచూ వచ్చరి నేను వారి ప్రవర్తన చూచితిని వారిని స్వస్థపరచదును అలాలుయ్యా వారిని నడిపించును వారిలో దుఃఖించి వారిని ఓదార్చదును వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం సమాధానం చెప్పి నేనే వారిని స్వస్థపరచదు ఎంత గొప్ప మాటలండి నా ప్రిబిడ్లారా ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నా ప్రిబిడ అందుకే యోగ గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఉన్నాను ఆయన గాయపరిచి గాయం కట్టును ఆయన గాయం చేయను ఆయన చేతులే స్వస్థపరచు గాయం చేస్తుంది ఎందుకంటే సరైన మార్గాలు మన ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారనుకోండి మనం ఏం చేస్తాము తప్పు చేస్తే ఒక దెబ్బ కొడతాం కానీ వాళ్ళని మరణానికి బాగా కొట్టేసి కాలు తీసేయండి కదా భయపెట్టిస్తాం పిల్లల్ని ఆయన కూడా అంటున్నాడు అదే ఆయన గాయపరిచి గాయం కట్టును ఆయన గాయం చేయను ఆయన చేతులు ఏ స్వస్థపరచును ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకే కీడునూ తొలగదు క్షామకాలమున మరణము నుండి యుద్ధమున కగ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును అలలుయ్యా మనల్ని తప్పించే దేవుడు మనతో ఉన్నాడు అందుకంటున్నాడు యోగ గ్రంథం ఐదవజ వచనములో నరులు శ్రమానుభవంకి పుట్టించున్న రైతే నేను దేవుని ఆశ్రయిస్తాను నా ప్రిబిడ ఈ వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ ఎవరిని ఆశ్రయిస్తున్నావు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా అందుకని దేవునికే నా వ్యాజ్యం అప్పగించదు నీ కష్టాలు బాధలు శ్రమలు ఏమున్నా ఆయనకి అప్పగించు ఆయనను ఆశ్రయించు దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాడు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు హాలే లూయ హాలే లూయ అంత గొప్ప దేవుడు ఏంటి మన దేవుడు మనల్ని చూసే దేవుడు మన కన్నీరుని తుడిచే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఓదార్చే దేవుడు అలాంటి దేవుని దగ్గరికి మనం రావాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన చేతులే నేను స్వస్థపరుస్తాయి ఆయన గాయపడిన హస్తమే నీ పైనుంచి నీకు స్వస్థత విడుదల కలెక్ట్ చేస్తాడు అలాంటి దేవుని దగ్గరికి రా ఆయన నా ఆశ్రయించు నా వ్యార్యం ఆయనకే అప్పగించుకుంటాను నా బాధలు ఆయనకే చెప్పుకుంటాను నా కష్టాలు ఆయనకే చెప్పుకుంటాను అన్ని ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో నా ప్రివిడ దేవుడు తప్పకుండా నిన్ను ఓదార్స్తాడు నీ ప్రజలు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికింపవా మరలా మాకు ఉద్యోగలు ఇవా మరలా మాకు బ్రతుకుని మంచిగా చేయవా మరలా మా కుటుంబంలో నెమ్మది ఇవ్వ మరలా మా బ్రతుకులు మరి మా బ్రతుకుల్ని మంచిగా చేయవా అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యం జరికిస్తాడు ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు భయ అవును తండ్రి మృతి నొందించేవాడను బ్రతికించువాడని గాయపరచు వాడను స్వస్థపరచువాడను నేనన్నావు నాకు అసాధ్యమైంది ఏదీ లేదన్నా లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని మేము నమ్ముతున్నామయ్యా ఈ వాక్యం వింటున్నా నా ప్రిడందరినీ ప్రభు దీవించండి ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు అయ్యా వేదన తీర్చే దేవుడు ఉన్నావయ్యా నాయన నీ చేతులే మమ్మల్ని స్వస్థపరుస్తాయ్యా మా గాయాలు కట్టేవాడు నీవు నాయను మమ్మల్ని నడిపించేవాడువి నీవు నాయన మమ్మల్ని ఓదార్చేవాడు నీవు నాయన మా కన్నీటిని నాట్యంగా మార్చేవాడు నీవు తండ్రి అందుని బట్టి నీకు స్తోత్రాలయ మా విమోచకుడు సజీవుడు నాయన మాకు ఈ రోగాలు బాధలు వేదలు అన్నీ ఉన్నా కూడా అవన్నీ తొలగించే గొప్ప దేవుడు మాత ఉన్నాడయ్యా మేము ఎందుకు భయపడాలి అయ్యా నీలో మేము బలపడ్డానికి మా కృపచ్యూక్మని ఈ వాక్యం ఇట్టిన ప్రతి బిడ్డని బలపరచి మీ ఆత్మకార్యాలు జరిగించి మీరే మహిమ పొందుకున్నది ఏ సతి పరిశుద్ధ నా మమ్మను బట్టి అడుగుతున్న అంత అమ్మే అమ్మే మీ ప్రార్థన అవసరం కొన్ని ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మేము మీ కొరకు ప్రార్థిస్తాము మీరు కూడా ప్రార్థన చేసుకోండి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఈ లాక్డౌన్లో బైబిల్ చదువుకోవడానికి ఎన్ని అధ్యాయులు రోజుకు చదువుతున్నారు బైబిల్ తెరిసరా ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నారా దేవుని దగ్గరికి వస్తున్నారా ఈ మంచి సమయం అందుకే అన్నాడు సమయం ఉండగానే మనలో ప్రాణం ఉండగానే మనం దేవుణ్ణి ఆశ్రయించుతాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయండి కాక అమ్మాయి